విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలో స్వీయ నిర్బంధంతో కరోనాను ఓడించుకున్నామని స్థానిక వైసీపీ నాయకులు దొడ్డి రమణ అన్నారు. పెదగంటియాడ గవర్నమెంట్ హాస్పిటల్లో పనిచేసే సిబ్బందికి నిత్యావసర వస్తువులు కూరగాయలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెదగంటియాడ తహసీల్దార్ సత్యనారాయణ, వైసీపీ నాయకురాలు భూపతిరాజు సుజాత హాజరయ్యారు. ఈ కోవిడ్ టెస్టులు చేసి ఎవరైనా పాజిటివ్ ఉన్నట్లయితే పాజిటివ్ ఉన్న వాళ్ళందరినీ కూడా మనం ఈఎన్సీ కానీ లేదా మన చెస్ట్ హాస్పిటల్ కానీ పంపించి వాళ్ళు క్వారంటైన్లో పెట్టడానికి మీరు ఎంతో ఉపయోగపడుతున్నారు. ముఖ్యంగా గ్రామాల్లోని వార్డుల్లోని మీ యొక్క సేవలు ప్రశంసనీయం కాబట్టి మిమ్మల్ని అభినందిస్తూ దుర్గమ్మ గారు ఈ కాయకూరల్ని మీకు పంపిణీ చేస్తున్నందుకు దానికి వారికి ధన్యవాదాలు. మేము ఎంత కష్టపడతాం మాకన్నా వీరికి మీరు కష్టపడి మీ ప్రాణాలు పిల్లలు భర్తలు కూడా ఇంట్లో ఉంచి మీరు కష్టపడి మీరు ప్రాణపరంగా మీరు ప్రాణం పెట్టి ప్రజలు కాపాడాలని ఉద్దేశంతో మీరు చేసింది మీరు చేసిన కృషి మీరు చేసిన జాబ్ సాటిస్ఫాక్షన్లో మీకు చేసిన ఏం కాదు. ఏదో మా వంటి సాటిస్ఫాక్షన్గా మీకు చేయాలి. ప్రతి ఒక్కరిని కూడా సమాజం సొసైటీ మేము గుర్తించాలి విధంగా మేము ఏదో చిన్న సహకారం పంచగల కాదు. మీరు చేసిన వృత్తి మీరు ప్రాణాలు కూడా తెగించి మీరు పనిచేసేందుకు మీకు ఏం చేసినా మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే నాయకులుగా మేము చెప్పడం ఇదే కష్టపడి పనిచేసి కూడా మీరు తెలవాటైతే ఇంట్లో వెళ్తే రోడ్డు మీద యాత్రికగా తిరుగుతారు ఇంట్లో మగవ వెళ్ళేపోదు. అలాంటిది మీరు ఆడవైనా స్త్రీనా అందరూ కష్టపడి పనిచేసి ప్రజలు బాగోవాలి, సొసైటీ బాగోవాలి, గ్రామం బాగోవాలి, మంచి వంటి చేసినట్టు మంచి కాన్సెప్ట్లో మీరు చేసిన దానికి మరొకసారి హృదయపూర్వకంగా మీ అందరికీ అభివృద్ధి తెలియజేస్తూ మాకు అవకాశం మీ అందరి కూడా పేరు పేరు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం మల్లవరంలోని ఏలేరు ప్రాజెక్టుపై నిర్మిస్తున్న మల్లవరం లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చెట్టిబాబు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సుమారు 132 కోట్ల ఖర్చుతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు సంవత్సరాల కాలంలో పూర్తి చేసి రైతులకు నీరు అందిస్తామని తెలిపారు. మల్లవరం లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ శంకుస్థాపన చేసి రైతాంగానికి ఈ స్కీమ్ని బాధ్యతగా తీసుకుని ముందుకు నడపాల్సిందిగా ఇక్కడ కోరడం జరుగుతూ ఉంది. ముందుగా ఈ స్కీమ్ని ఫైనాన్షియల్ క్లియరెన్స్ ఇచ్చి అన్ని రకాలుగాను కూడా ఆదుకున్నటువంటి మన ప్రీతం ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి మా నియోజకవర్గం మా రైతాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సుమారుగా ఏలేరు రిజర్వాయర్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ద్వారా ఈ జగ్గంపేట నియోజకవర్గంలో మల్లవరం అదేవిధంగా గోవిందపురం శివరాంపట్నం ఇటువంటి గ్రామాలని క్రాస్ చేసుకుంటూ ఎక్కడికక్కడ అండర్ గ్రౌండ్ పైప్ లైన్ నడుపుకుంటూ రైతుల సహకారంతో ఏ రకమైనటువంటి నష్టపరిహారం భూమికి ఇవ్వకుండా ఈ పైప్ లైన్ వెళ్ళే చోట ఈ ఎక్వేషన్ అనేటువంటి ల్యాండ్ ఎక్వేషన్ అనేటువంటిది లేకుండా నష్టపరిహారం అనేటువంటిది లేకుండా స్వచ్ఛందంగా రైతుల సహాయ సహకారాలతో పైప్ లైన్ నడుపుకుని ఈ 6,000 ఎకరాలు జగ్గంపేట నియోజకవర్గంలో 6,000 ఎకరాలు సాగు చేసేటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇది ఒక వరప్రసాదం అని చెప్పేసి తెలియజేస్తూ గతంలో ఆయన తండ్రి అయినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ గోకవరం మండలం అవ్వచ్చు జగ్గంపేట నియోజకవర్గంలో మెట్ట ప్రాంతాన్ని అవ్వచ్చు సస్యశ్యామలం చేసినటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారికి చెందుతుందని చెప్పేసి ఈ మీ పత్రిక అదేవిధంగా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా తెలియజేస్తూ భవిష్యత్తులో ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేకుండా ఈ ల్యాండ్ ఎక్వేషన్ లేని కారణంగా పైప్ లైన్ అనేటువంటిది నడుపుకోవాలి కాబట్టి ఈ పైప్ లైన్ అనేటువంటిది కాంట్రాక్టర్ని అదేవిధంగా ఇక్కడ సంబంధించినటువంటి రైతాంగాన్ని కోఆర్డినేట్ చేసి ఈ బాధ్యత ఏమైతే పైప్ లైన్ నిర్మాణం ఉందో పైప్ లైన్ నిర్మాణంతో పాటు ఈ కార్యక్రమం ఈ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించినటువంటి అన్ని పనుల్లోనూ కూడా పనుల్లో ఈ సహాయ సహకారాలు రైతాంగానికి సంబంధించినటువంటి సహాయ సహకారాలు తీసుకుంటూ కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ స్కీమ్ని విజయవంతంగా మేము ముందుకు నడుపుతామని చెప్పేసి రైతులందరూ కూడా మాకు మాట ఇవ్వడం జరిగింది. వీరందరినీ కూడా మరొకసారి నేను కోరుతా ఉన్నాను ఏ రకమైనటువంటి చిన్న చిన్న పొరపచ్చాలు వచ్చినా రైతాంగంగా రకరకాల ఇబ్బందులు ఉంటాయి ఆ ఇబ్బందులు ఏమీ లేకుండా చక్కబెట్టి ఈ స్కీమ్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాల్సిందంటే బాధ్యత మీ మీదే పెడతామని చెప్పేసి ఈ మల్లవరం గ్రామం సంబంధించిన రైతాంగానికి అందరికీ కూడా ఈ స్కీమ్ని మీ సొంత ఇంట్లో మీ సొంత ఈ స్కీమ్ కింద భావించి చేసుకోవాలని చెప్పి. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణలో ప్రపంచ దేశాల్లో భారత్ అగ్రగామిగా నిలిచిందని భారతీయులమైన మనకు ఇదెంతో గర్వకారణమని శ్రీకాకుళం జిల్లా అదనపు ఎస్పీ పి సోమశేఖర్ అన్నారు. ప్రతి ఒక్కరికి కూడాను నా యొక్క నమస్కారాలు. మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ముందుగా మీ అందరికి కూడాను
కోవిడ్ 19 దీని గురించి ముందు మీకు కొన్ని విషయాలు ఒక 5-6 విషయాలు చెప్పాలి ఇది ఈ కరోనా వైరస్ అనేటటువంటిది మనిషి ఎవరైతే మనుషులు ఉన్నారో ఆ మనుషులకు సోకిన తర్వాత దానికి గురైనటువంటి వ్యక్తులు మరి ఆ పక్క వారితో మాట్లాడినప్పుడు గాని దగ్గినప్పుడు గాని లేక మరి ఏదైనా వస్తువుల్ని తాకినప్పుడు గాని ఆ వైరస్ పక్కన ఉన్నటువంటి వారికి అది చాలా త్వరగా అంటుకోవడం వాళ్ళలో ప్రవేశించడం జరుగుతూ ఉంది ఇది గత 3 నెలల క్రితం అంటే యాక్చువల్ గా ఈ డిసెంబర్ లో వుహాన్ లో అది మొదటి వ్యక్తికి రావడం జరిగింది ఆ తర్వాత జనవరి తర్వాత ఫిబ్రవరి వచ్చేటప్పటికి అది అక్కడ ఉన్నటువంటిది వేరే ప్రాంతానికి అలాగా వెళ్ళిపోవడం ఆ తర్వాత మొత్తం ఇప్పటికీ 210 దేశాల్లో ఇప్పటికీ ప్రపంచంలో 210 దేశాల్లో అది విస్తరించడం ఈ రోజుకి దగ్గర దగ్గర 290,000 మంది చనిపోవటం దానివల్ల మరి మన దేశంలోనే 2000 మొత్తం ప్రపంచంలో 43,00,000 మంది సుమారు దాని బారిన పడటం ఇప్పటికీ మన రాష్ట్రంలో ఈ రోజుకి 46 మంది చనిపోవటం వారు 2300 మంది దాని బారిన పడటం మన పక్క రాష్ట్రం తెలంగాణలో సుమారు 36 మంది చనిపోయారు దగ్గర దగ్గర 1400 మంది దాని బారిన పడ్డారు అంటే మరి ప్రపంచ యుద్ధాల్లో కూడాను ఇంతమంది చనిపోలేదు మరి కొనలేదు మరి 210 దేశాల్లో ఇది విస్తరించడం అంటే 290,000 మంది చనిపోవడం అంటే ఎన్ని కుటుంబాలు ఏమైనా మీరందరూ అర్థం చేసుకోవాలి ఇప్పుడు 43,00,000 మంది ఇంకా దాని బారిన పడిన వారు ఉన్నారు విజయనగరం జిల్లా ఇండ్ల పని కార్మికులకు నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది. మ్యాన్ఫోర్డ్ సోషల్ ఇన్స్టిట్యూట్ మరియు సమాజ చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఇండ్ల పని కార్మికులకు 12 రకాల నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని సర్కిల్ ఇన్స్పెక్టర్ వివి ఎర్రంనాయుడు మరియు దళిత బహుజన శ్రామిక యూనియన్ రాష్ట్ర కార్యదర్శి పి చిట్టిబాబు చేతుల మీదుగా పంపిణీ చేశారు. కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరూ ఈ లాక్డౌన్ సమయంలో తినడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఏ ఇళ్ళల్లో అయితే ఒక్కొక్క డొమెస్టిక్ వర్కరు 4-3 ఇళ్లలో పనిచేస్తున్నటువంటి వీళ్ళు ఆ వచ్చిన ఆదాయంతో బ్రతికే వాళ్ళు ఈరోజు మరి లాక్డౌన్ రావడం వలన ఎప్పుడైతే ఉపాధి అనేది కోల్పోయింది మరి ఇంటి యాజమాన్యాలు ఎవరిని కూడా పనిలోకి పెట్టుకోలేని పరిస్థితులు దాపరిచింది. ఈ క్రమంలో చాలామంది మహిళలు తినడానికి కుటుంబాన్ని నడిపించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్న సమయంలో మౌంట్ఫోర్డ్ సోషల్ ఇన్స్టిట్యూట్ నుంచి డొమెస్టిక్ వర్కర్స్ని యూనియన్ నడిపిస్తున్నటువంటి సంస్థ ఈరోజు డొమెస్టిక్ వర్కర్స్కి సహాయం చేస్తూ ఉంది. ఒక వ్యక్తికి 10 కేజీల బియ్యాన్ని అలాగే నిత్యావసర 12 రకాల నిత్యావసర వస్తువుల్ని సప్లై చేస్తూ వాళ్ళని ఆదుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. ఇది ముఖ్య అతిథిగా ఈరోజు మన విజయనగర పట్టణంలో ఉన్నటువంటి వన్ టౌన్ సిఐ గారి చేతుల మీదుగా ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. ప్రయాణి చేతుల మీదుగా దీన్ని మనం ప్రారంభిస్తాం. కోవిడ్-19 నివారణలో భాగంగా సహాయక చర్యల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి లలిత జ్యువెలరీ మార్ట్ ప్రైవేట్ లిమిటెడ్ 1 కోటి విరాళం అందించింది. అమరావతిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో విరాళానికి సంబంధించిన చెక్ ను సీఎం వైఎస్ జగన్ కు లలిత జ్యువెలరీ సీఎండి కిరణ్ కుమార్ అందజేశారు. విజయనగరం జిల్లాలో కరోనా నిర్ధారణ పరీక్షలను మరింత అధిక సంఖ్యలో చేపట్టాలని ప్రభుత్వం భావిస్తుంది. ప్రస్తుతం జిల్లాలో ట్రూనెట్ మిషన్లు ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నారు. అయితే ల్యాబ్ లేకపోవడంతో పాజిటివ్ కేసుల నిర్ధారణ మరింత జాప్యం జరుగుతుంది. దీంతో నల్లమరలోని మిమ్స్ కళాశాల వైద్య ప్రాంగణంలో ఉన్న హోమియోపతి రీసెర్చ్ కేంద్ర భవనంలో ల్యాబ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ ల్యాబ్ ఏర్పాటు పనులు మరింత వేగవంతం చేసేందుకు జిల్లా కలెక్టర్ హరిజవహర్ లాల్ ల్యాబ్ ఏర్పాటు చేస్తున్న భవనాన్ని పరిశీలించారు. రిక్వెస్టింగ్ లైక్ ఎనీథింగ్ పార్లమెంటరీ
సో ఎంత బాధపడుతున్నాం అంటే నా దగ్గర మనుషులు టెస్టింగ్ చేయాల్సినవి ఉంటే ఇండివిజువల్ తీసుకుంటాను. అనంతపురం జిల్లా తాడిపత్రి పరిధిలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అంబులెన్స్ మరియు లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో అంబులెన్స్ డ్రైవర్ కు గాయాలవడంతో స్థానికులు అతన్ని ఆసుపత్రికి తరలించారు. కృష్ణా జిల్లా నూజివీడి మండలం సుంకొల్లు గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలి నలుగురికి తీవ్ర గాయాలే. వారి పరిస్థితి విషమంగా ఉండడంతో బాధితులను నూజివీడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితులకు అందుతున్న వైద్య సేవలను డిఎస్పీ బి శ్రీనివాసులు పరిశీలించారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో గౌడ్పేట బ్యాక్ సైడ్ మాలపల్లి ఎస్సీ కాలనీలో బాపట్ల అనురాధ అన్న అమ్మాయి ఇంట్లో వాళ్ళు ఎవరో లేరు ఇంట్లో. ఆ సమయంలో వాళ్ళ ఇంట్లో నుండి మంటలు వస్తుండగా చుట్టుపక్కల వాళ్ళు కేకలు పెడితే బర్రి యోహాను బండి తిరుపతిరావు కుంటో రామారావు ముగ్గురు కలిసి వచ్చి అక్కడ చుట్టుపక్కల నీళ్లు తీసుకొచ్చి దాన్ని ఆర్పటానికి ప్రయత్నం చేయగా ఆరిపల్లి మురళి నాగమురళి కూడాను వాళ్ళతో పాటు వెళ్ళాడు. వెళ్ళిన సందర్భంలో వాళ్ళు ఆర్పుతూ ఉండగా ఈ లోపల గ్యాస్ బండ లోపల ఉంది, అది ఫైర్ అయిపోయి ఒకేసారి మంటలు వచ్చేసి వీళ్ళని ఎలబే పడిపోయింది. వెంటనే అక్కడ నుంచి వీళ్ళని హాస్పిటల్ తీసుకొచ్చి హాస్పిటల్ జాయిన్ చేసాం. ఈ యోహానికి కొంచెం ఎక్కువ కాలటం వల్ల ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ కి రిఫర్ చేశారు. నలుగురికి గాయాలే, ముగ్గురికి కొంచెం సుమారుగా ఉంది. అనంతపురం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డిఎస్పీ కాసిన్ సాహెబ్ గుంతకల్లు రూరల్ సిఐ మరియు ఎస్ఐ మరియు సిబ్బందితో పాటు పులుగుట్టపల్లి పెద్ద తాండనందు నాడిసారా స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సుమారు 1,120 లీటర్ల ఐడి వాష్ ధ్వంసం చేయడం జరిగింది. నాడిసారా తయారు చేసిన లేదా విక్రయించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ హెచ్చరించారు. ప్రకాశం జిల్లాలో పొగాకు సాగు చేస్తున్న రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ పొగాకు బోర్డు చైర్మన్ రఘునాథ్ బాబుకు రైతు సంఘం రాష్ట్ర సమితి నాయకులు కె వీరారెడ్డి ఆధ్వర్యంలో నరసింగారావు బ్రహ్మయ్య ఆనంద్ కుమార్లు వినతీ పత్రం అందజేశారు. అనంతరం రైతు సంఘం నాయకులు మీడియాతో మాట్లాడారు. అనుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ రోజుకి అన్ని రకాల అనుమతులు తీసుకుని అన్ని ప్లాట్ఫారాల్లో కూడా అమ్మకాలు మొదలైనవి. రెండోది కొంత ఈ సంవత్సరం మరి ఒక పక్క అకాల వర్షాల వల్ల, రెండో పక్క ఈ లాక్డౌన్ వల్ల టైము నష్టపోవటం, పంట నష్టపోవటం, ఈ సంవత్సరం రైతులకి నష్టం రావటం జరిగింది. కాబట్టి ఏమి ఫస్ట్ టాప్ ప్రయారిటీ ఏ విధంగా అయినా సరే వీలైనంత తొందరగా ఉన్నటువంటి పండినటువంటి పంటని అమ్మించడానికి వాడున్న నిబంధనల ప్రకారం ఒక ప్లాట్ఫామ్కి 400 బెళ్ళే పెట్టే చోట కూడా దాన్ని 2 షిఫ్ట్లు చేసైనా 800 బెళ్ళ దాకా కూడా అమ్మితే కానీ ఈ కార్యక్రమం పూర్తవదు. ఆ విధమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవాళ ఈ మా ఒక రకమైనటువంటి ఈ యజ్ఞంలో మరి అందరు పాలు పంచుకున్నటువంటి అటువంటి బోర్డు సిబ్బందికి కానీ మరి రిస్క్ తీసుకుని బయటకు రావడానికి భయపడే సమయంలో మరి రిస్క్ తీసుకుని బోర్డు సిబ్బంది కానీ లేక ఆ బయ్యర్స్ వాళ్ళ తాలూకు బయ్యర్స్ కానీ మరి ఇక్కడ పనిచేసే కూలీలు కానీ మరి రైతులు అమ్మకాల కోసం అందరూ కూడా ఒక వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళందరినీ ఎంతో అభినందించాలి. ఇటువంటి రిస్క్లో కూడా పనిచేస్తున్నందుకు ఇప్పటికే ఈ 4-5 రోజుల్లోనే 400 నుంచి 700 దాకా పెరగడం జరిగింది. ఇంకొంచెం కూడా పెరిగి ప్రతి చివరి పేలు కూడా కంపల్సరీగా కొనేటట్టు చేయాలి. సంవత్సరాలుగా ప్రకాశం జిల్లాలోని పొగాకు రైతుల పరిస్థితి పెనమ్మే నుంచి కొయ్యిలో పడిన చందంగా మారిపోయింది. ఇవాళ 1,00,000 రూపాయలు లక్షలు ఖర్చు చేసి వ్యవసాయం చేసిన
దాంట్లో సగం కూడా వచ్చేటువంటి పరిస్థితి కనిపించట్లేదు. పంట దిగుబడి తగ్గిపోయింది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా గత 2 సంవత్సరాల నుంచి కూడా నాణ్యమైన పొగాకు రాలేదు, దిగుబడి కూడా తగ్గిపోయినటువంటి పరిస్థితి. గత 2 సంవత్సరాల నుంచి బ్యారెల్కి 2 లక్షల నుంచి 3 లక్షల దాకా నష్టంతో గత్యంతరం లేని పరిస్థితులు. ఎందుకంటే మన లైట్ సాయలు ఎర్రనేలల్లో ప్రత్యామ్నాయం, ఎందుకంటే నీటి వస్తలేనటువంటి పరిస్థితి. ప్రత్యామ్నాయంగా వేసినటువంటి జామాయలు కూడా ఇవాళ ఐటీసీ వారి పుణ్యమంట కొనే దిక్కు లేక అధికారులేమో ప్రభుత్వం 4200 కొంటాము 4400 కొంటామని మాటల్లో చెప్తున్నా, ఆచరణలోకి వచ్చేటప్పుడు 1700 కూడా రానటువంటి పరిస్థితి. అందువల్ల గత్యంతరం లేకనే ఇవాళ పొగాకు వేస్తా ఉన్నారు. ఎవరు కూడా పొగాకు వేసి నష్టపోవాలని కోరుకోవట్లా. ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలి. రైతుల దగ్గర నుంచి వసూలు చేసినటువంటి అపరాధ రుసుము ఇవాళ 1000 కోట్ల రూపాయలని, దాని ద్వారా బోర్డు రంగంలో దిగి వ్యాపారస్తులతో కాంపిటేటివ్ గా పొగాకు కొనుగోలు జరిగితేనే రైతులకు న్యాయం జరుగుతుంది. ఇంకొక వైపున కేంద్ర ప్రభుత్వం కూడా ఎస్టీసీని రంగంలోకి తెప్పడం ద్వారా ఇవాళ ఉద్దీపన ప్యాకేజ్ అని చెప్పేసి 20 లక్షల కోట్ల రూపాయలు మేము ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నాడు. ఎవరికి ఇస్తాం? నిన్నటిదాకా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత 6 లక్షల దాదాపు 60 వేల కోట్ల రూపాయలు ఈ దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలకి బ్యాంకుల్లో లోన్లు తీసి ఎక్కొట్టిన వాళ్ళ లోన్లన్నీ కూడా రద్దు చేసినటువంటి ప్రభుత్వం ఈ ఇచ్చే 20 లక్షల కోట్లలో కూడా ఎక్కువ భాగం వాళ్ళకే పోతుందనేది మా భావన. అలా కాకుండా రైతులను ఆదుకోవడం కోసంగా ఏదైతే రైతు పండించిన ప్రతి పంటను కూడా కొనుగోలు చేసే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని దాంట్లో భాగంగానే పొగాకును కూడా ఎస్టీసీ ద్వారా కొనుగోలు జరిపించి రైతులు ఆత్మహత్యలు వైపుకోకుండా గడిచిన మీరు చూసారు 2015 సంవత్సరంలో ఈ ప్రకాశం జిల్లాలోనే అనేక మంది ఆత్మహత్య చేసుకుని మనకు అందుకున్న నియోజకవర్గంలో కూడా 2-3 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి. ఆ పరిస్థితి మళ్లీ రానికుండా ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలి. ఎవరైనా ఒక్క రైతు చనిపోయినా అది ప్రభుత్వ హత్యగాను మేము భావించాల్సి వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఆ రైతుకి కనుక గిట్టుబడతలు రాబోతే రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ప్రభుత్వమే రైతులను ఆందోళనలోకి నెట్టినట్టుగా భావించాల్సి వస్తుందని చెప్తూ చైర్మన్ గారు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చర్చించి గిట్టుబాటు ధరలు వచ్చే విధంగా కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొనుగోలు జరిపించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా మీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా అనేక సంస్థలు పోలం సొసైటీ కానివ్వండి, పొగాకు ఉత్పత్తి ధరల సంఘం కానీ వీటి ద్వారా గతంలో కొనుగోలు చేసినటువంటి సందర్భాలని, అదేవిధంగా ఇప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొనుగోలు పొగాకుని కొనుగోలు చేయడం ద్వారా ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవడంలో భాగస్వామ్యం కావాలని చెప్పి రైతులను ఆదుకోవాలని చెప్పి. తూర్పుగోదావరి జిల్లా ఆబ్కారి కాకినాడ ఆఫీసులో ఎం ప్రసాద్ గత 4 సంవత్సరాల నుండి జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. అయితే ప్రసాద్ ప్రాణరక్షణ కోరుతూ కలెక్టర్కు వినతిపత్రం అందించాడు. తనపై అధికారుల నుండి ప్రాణహాని ఉందని ఆయన తెలిపాడు. నా పేరు తెన్నేటి మోజెస్ ప్రసాద్. ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి వచ్చానండి. నేను మొన్న ఎస్పీ గారికి కూడా వినతిపత్రం ఇచ్చాను రక్షణ గురించి. కొంతమంది నన్ను కంప్లైంట్ ఇవ్వద్దని బెదిరిస్తున్నారండి. ఏంటంటే అసిస్టెంట్ కమిషనర్ డిస్టిలరీస్ ఆఫీస్లో ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్లో సుబ్బయ్య హోటల్ గారు ఎదుర్కొండగా 1వ తారీఖున రోజంతా తాళమేసి ఉందండి. నేను ఒక ఇంపార్టెంట్ సబ్మిషన్ చేయడానికి అక్కడికి వెళ్ళానండి. నేను నా భార్య పొద్దున్నుంచి సాయంత్రం వరకు తీరేదండి. కొంతమంది వచ్చి ప్రజలు కొంతమంది ఫోన్ చేయడం, కొంతమంది పెద్దలు వచ్చి డిప్యూటీ కమిషనర్ గారికి కూడా ఇంటిమేషన్ చేసినా తాళం తీయలేదండి. వాళ్ళు కమిషనర్ గారికి కూడా ఇంటిమేషన్ చేసి వచ్చినా తాళం తీయలేదండి డిస్టిలరీస్ కమిషనర్ గారికి. దీని మీద మేము అందరం కూడా కంప్లైంట్ ఇస్తే బాగుంటుంది అన్నారు. ఒక అతను కారు ఏదో పోయిందంటే అతను కూడా కంప్లైంట్ ఇచ్చాడు. అతను కంప్లైంట్ వాపసు తీసుకోమని, నన్ను కంప్లైంట్ ఇవ్వద్దని నన్ను వేధిస్తున్నారండి. దాని గురించి అక్కడ డిస్టిలరీలో ఉన్న సిబ్బంది రౌడీలా బిహేవ్ చేస్తున్నారని నేను ఇదివరకు కూడా కంప్లైంట్ ఇచ్చాను. ఇప్పుడు కూడా అదే ఇస్తున్నానండి. ఎందుకంటే కంప్లైంట్ ఇచ్చిన ఆయన నాకు ఫోన్ చేసి అయ్యో నన్ను చంపేస్తున్నారు, దొంగ కేసులు ఇరికిస్తారంటే అయ్యంటే ఇయ్యంటే నాకు ఫోన్ చేసి ఆయన వేదన వ్యక్తం పరిచాడండి. అతను నన్ను అంతా అటాక్ చేశారు. ఇదంతా కంప్లైంట్ ఇచ్చినందుకు అని ఎంతో బాధపడ్డాడండి. అలాగే నేను కూడా ఈరోజు నేను కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చి అక్కడ ఉన్న జరిగిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పెట్టానండి. అంతేకాకుండా అక్కడ ప్రాబ్లం ఏంటంటే నేను 3 సంవత్సరాల దాకా జూనియర్ అసిస్టెంట్గా అదే ఆఫీస్లో పనిచేశానండి, ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్లో ఆ ఆఫీస్లో. అక్కడ జరుగుతున్న ఏంటంటే అండి, అధికారులు హెడ్ క్వార్టర్లో ఉంటారండి, వైజాగ్లో ఉంటారండి అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీదేవి మేడం గారు. అంతకుముందు ఉన్న అసిస్టెంట్ కమిషనర్ హైదరాబాద్లో ఉండేవారండి. ఎప్పుడో నెలకు ఒకసారి వస్తారు అంతే. హెయిడ్ వెహికల్ ఇవి బిల్స్ బడ్జెట్ ఇవన్నీ కూడా నాకు సంబంధించిన వాళ్ళు అటెండ్ అవ్వటం, ఒక జూనియర్ అసిస్టెంట్కి వర్క్ని వేరే వాళ్ళ చేత పనిచేసి సీనియర్ అసిస్టెంట్కి బండి నడపడానికి 1 లక్ష రూపాయలు తీసుకుని హెడ్ కానిస్టేబుల్ని ఉపయోగించుకుంటాడండి.
కంప్యూటర్ అసిస్టెంట్గా 100,000 రూపాయలు ఇచ్చి అడ్వాన్స్ సేల్ ఉపయోగించుకుంటారండి. వీళ్ళు డిస్టిలరీకి 1 రూపాయి గవర్నమెంట్కి ఉపయోగపడరండి. అవి అనఫీషియల్గా సీనియర్ అసిస్టెంట్కి వేరే వాళ్ళకి బయట సెటిల్మెంట్లు చిట్టీలు పాటలు ఇవి చేస్తూ ఉంటారండి. ఆఫీస్కి రారు. దానికి ఉదాహరణ ఇదే రోజంతా తాళమేసి ఉండడం. కనుక ఇది ఉన్నతమైన విచారణ జరిగించాలనేసి నేను మీడియా ముందుకు వచ్చానండి. ఎందుకంటే నేను ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రభుత్వం యొక్క యంత్రాంగాన్ని నడపవలసిన బాధ్యత గల అధికారులే ఆ యంత్రాంగాన్ని చెడగొడుతున్నారు. ఉదాహరణగా ఇక్కడ డిప్యూటీ కమిషనర్ గారు ఉన్నారు. ఆధారాలతో ఎన్నిచ్చినా ఆయన చేయలేరు. ఆయన వాళ్ళని కంట్రోల్ చేయలేకపోతున్నారు. అంతే. నేను ఇదివరకు వీడియోలో పెట్టాను. దానికోసం పెద్ద యాక్షనే తీసుకున్నారు నా మీద. కనుక ఇవన్నీ కూడా ఉన్నతమైన విచారణ జరిగించాలని నేను కోరి ప్రార్థిస్తున్నాను అండి. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం పేదతుమ్మిడి గ్రామ పంచాయతీలోని ఎస్సీ కాలనీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పార్టీలకు కుల మతాలకు అతీతంగా పేదలకు ఆహార పంపిణీ చేస్తున్న ఈ కార్యక్రమం 29వ రోజుకు చేరుకుంది. కీర్తిశేషులు, స్వర్గీయ ఆద్యా సాంబి జ్ఞాపకార్థం ఆయన కుమారులు ఆద్య చలమయ్య, ఆద్య రంగారావు, ఆద్య వీరలక్ష్మణ, ఆద్య వెంకటేశ్వరరావు దాతలుగా ఏర్పడి ఆహార పంపిణీ చేశారు. మన పెదతమ్మిడి గ్రామంలో ఎస్సీ కాలనీ ఏరియాలో దాదాపు 28 రోజుల నుంచి ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. లాక్డౌన్ సందర్భంగా అనేకమైన వృద్ధులు వితంతులకి ఆహారం లేక పనులు లేక అల్లాడుతున్న తరుణంలో మన ఎస్సీ కాలనీ యూత్ ఆధ్వర్యంలో ఇటువంటి గొప్ప కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎస్సీ కాలనీలో పేదలకు అందరూ కలిసి ఒక సమైక్య భావంతో వైఎస్ఆర్ పార్టీ తరఫున అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కనుక అదే కంటిన్యూ చేస్తున్నారు. అదే కాకుండా ఈరోజు అన్నదాన కార్యక్రమం చేసినటువంటి అచ్చా మంచి కుటుంబ సభ్యులు వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారాలు. వాళ్ళకి పత్రికా విలేకరులకి అందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. కృష్ణా జిల్లా పడంలో చీటీల పేరుతో కుచ్చు టోపీ పెట్టిన వ్యక్తి ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన వైనం. రాజీవ్ నగర్ కాలనీలో బొమ్మిలి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి అనధికార చీటీ పాటలు నిర్వహిస్తున్నాడు. అందరి వద్ద చీటీలు కట్టించుకున్న సదరు వ్యక్తి ఎవరికి చీటీ ఇవ్వకపోవడంతో బాధితులకు విషయం అర్థమైంది. దీనిపై అధికారులు వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని బాధితులు మీడియాతో మొరపెట్టుకున్నారు. మన పాప పెళ్ళికి వచ్చిన పాప ఒకటి ఉంది. మరి ఆ పాపకి మరి మ్యారేజ్ చేద్దాం ఉద్దేశంతో మరి నేను బొమ్మిలి వెంకటేశ్వర అనే వ్యక్తి దగ్గర మరి సీట్లు వేయడం జరిగింది. మరి ఆ సీట్లు నేను పడుకొని చాలా రోజులు అవుతుంది, చాలా నెలలు అవుతుంది. మరి ఇంతవరకు నాకు ఓపికడ అందచేయలేదు. నేను ఎప్పుడు వెళ్ళి అడుగుతున్నా అదిగోస్తా అని చెప్పి నన్ను తిప్పుకోవడం జరిగింది. మేము వెళ్ళి మళ్ళీ అడుగుతుంటే నేను ఐపీ పెట్టిన సంబంధం లేదు, నేను ఏమవసరం అని చెప్పి అన్నాడు. మరి దాని నిమిత్తం మేము వెళ్ళి తర్నాపేడన పోలీస్ స్టేషన్ దగ్గర మేము రిపోర్ట్ ఇచ్చి మేము అధికారులు ఒకటే కోరుతున్నాం, మా డబ్బు మాకు ఇప్పించాలని మాకు కోరుతున్నాం. అతనికి ఏమన్నా ఆస్తి కానీ స్థలాలు కానీ పొలాలు కానీ? స్థలాలు ఉన్నాయండి అతనికి. స్థలాలు ఉన్నాయి, బంగారం ఉంది, నాంతాళ్ళు ఇవన్నీ ఉన్నాయి. మరి 18వ వార్డు అయితే మనలో ఉన్నారు. మనమందరూ ఒక ఆయన దగ్గర బొంగులు వెంకటేశ్వరరావు అని ఉండడు మా వాళ్ళ అబ్బాయి. అది ఏంటంటే వీళ్ళందరూ రూపాయి సంపాదించుకొని ఆడపిల్లలు ఉండారని, పెళ్ళిళ్ళు అవుతాయి చిన్నపిల్లలు పెంచుకున్నామని ఏంటంటే ఆ అబ్బాయి దగ్గర చీటు చేశారు. చీటు చేస్తే అది రోజుసారి 2 సార్లు నమ్మిచ్చి వాళ్ళందరికీ ఇచ్చాడు 1 సార్లు 2 సార్లు. ఆ తర్వాత మళ్ళీ 3వ సారి చీటీలు వేసి వాళ్ళకి డబ్బులన్నీ ఇవ్వకోకుండా చీటీలన్నీ డబ్బులన్నీ తీసేసుకొని వాళ్ళకి బంగారు ఆ డబ్బులతోటి వాళ్ళు నగలు కొనుక్కొని మళ్ళీ అన్ని వస్తువులు అవన్నీ కొనుక్కొని ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళకి 4 బిల్డింగులు ఉన్నాయి. ఆ 4 బిల్డింగులు ఉన్నారు ముగ్గురు కొడుకులు 3 బిల్డింగులో పెట్టాడు. తమ్ముడిని 1 బిల్డింగులో పెట్టాడు. ఈ డబ్బులన్నీ ఎక్కొట్టేసేసి ఐగారులాగా చక్కగా తిండి శుభ్రంగా ఉంటాం, శుభ్రంగా ఐగారులాగా వాళ్ళని పట్టుకోకుండా ఎవరు డబ్బులు అడిగితే డబ్బులు అడుగుతున్నాడు. ఆ కొడుకుల్ని తమ్ముల్ని అందమ్ములు అందరిని తీసుకొని కలాం కొత్తాం వీళ్ళ మీద పోటాడుతాం. అట్లా చేస్తున్నారండి. అంత మోసం, అంత అన్యాయం, అంత ఘోరం. ఏమి లేనోడు కాదండి. 4 బిల్డింగులు ఉన్నాయి అడిగి చిత్తూరు జిల్లా కుప్పం COVID-19 లాక్డౌన్ సందర్భంగా నిత్యం ప్రజల శ్రేయస్ కోసం పనిచేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ మరియు మున్సిపల్ డిపార్ట్మెంట్ వారి కోసం MFC బాయ్స్ హై స్కూల్ గోల్డ్ స్టూడెంట్స్ 1994 బ్యాచ్ ఆధ్వర్యంలో కుప్పంలోని రెవెన్యూ డిపార్ట్మెంట్ MRO కి, పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ కి మరియు మున్సిపల్ కమిషనర్ కి థర్మల్ ఇమేజ్ స్కానర్ అందించారు. ఈ 3 లక్షణాల్లో మొదటిది జ్వరం వచ్చిందా అని ఆ టెంపరేచర్ గుర్తించడానికి మా 95 బ్యాచ్ ఓల్డ్ స్టూడెంట్స్ మేము మన పోలీస్ డిపార్ట్మెంట్కు అలాగే పంచాయతీ ఆఫీసు మున్సిపల్ కమిషనర్ గారికి
మండలాఫీస్ ఎంఆర్ఓ గారికి ఈ మూడు చోట్ల ఇవ్వాలని తెలుసుకున్నాం. కృష్ణా జిల్లాలో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. నందిగామ మండలం పెద్దవరం గ్రామంలో నాడుసారా తయారు చేస్తున్నారన్న సమాచారంతో ఎక్సైజ్ అధికారులు తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలో 11 మంది వ్యక్తులను 600 లీటర్ల బెల్లపు ఊటాను 30 కేజీల నల్ల బెల్లాన్ని 5 బైకులను నందిగామ ఎక్సైజ్ సీఏ రాధాకృష్ణ స్వాధీనం చేసుకున్నారు. సారా తయారీకి సహకరించిన పొలం యజమాని, బెల్లం షాపు యజమానితో పాటు మరో 9 మందిపై కేసు నమోదు చేశారు. ఎక్సైజ్ స్టేషన్ నందిగామ, మాకు పెద్దవరం గ్రామంలో సారాయి అమ్ముతున్నారనే విశ్వసనీయమైన సమాచారం మేరకు నేను మరియు మా స్టాఫ్ సిబ్బంది అందరం కలిసి ఆ గ్రామానికి వెళ్ళాము. అక్కడ ఉగ్రోత్తు రామారావు అనే వ్యక్తి సారా అమ్ముతున్నాడనే సమాచారం వచ్చింది. మేము అక్కడికి వెళ్ళి అతన్ని అదుపులోకి తీసుకొని అతని నుంచి సారా కూడా సీజ్ చేయడం జరిగింది. అతను ఇచ్చినటువంటి సమాచారం మేరకు ఆ గ్రామంలో ఎవరెవరికి వస్తున్నారు అని పూర్తి వివరాలు తీసుకొని నిన్న అర్ధరాత్రి నుంచి మేము విస్తృతమైనటువంటి దాడులు నిర్వహించడం జరిగింది. ఈ రైడ్స్ ఫలితంగా మేము ఈరోజు ఆ గ్రామంలో సుమారుగా 11 మంది సారా కాస్తున్నారు. వాళ్ళందరినీ అదుపులోకి తీసి వారి నుంచి మేము 30 కిలోల నల్ల బెల్లాన్ని సీజ్ చేయడం జరిగింది, 5 వాహనాలను సీజ్ చేయడం జరిగింది, మరియు 600 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేయడం జరిగింది. అదే క్రమంలో అక్కడ ఆ గ్రామంలో వాళ్ళు ఎక్కడైతే సారా కాస్తున్నారో ఆ సారా కాసేటువంటి పొలంలో ఆ పొలం యొక్క ఓనర్ ను కూడా మేము ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఇందులో మ్యానుఫ్యాక్చరర్స్, ట్రాన్స్పోర్టర్, సెల్లర్స్, ఫైనాన్షియర్స్, ఈ అఫెన్స్ కు సహాయపడ్డటువంటి వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈ సారా తయారీకి ఉపయోగించే నల్ల బిల్ల ఎక్కడి నుంచి వస్తున్న సమాచారం కూడా పూర్తిగా మేము తీసుకొని ఈ నందిగామ పట్టణంలోని తిరువలశెట్టి రామకృష్ణ అనే వ్యక్తి వారందరికీ సారా తయారు చేయడానికి నల్ల బిల్లాన్ని అమ్ముతున్నాడని తెలుసుకుని అతని వద్దకు కూడా వెళ్లడం జరిగింది. అక్కడ అతడు అందుబాటులో లేని పక్షంలో అతని పూర్తి సమాచారం తీసుకొని అతన్ని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఇందులో మొత్తం ల్యాండ్ ఓనరు, జాగరీ మర్చెంట్ మొత్తం 11 మందిని మేము ఈ కేసులో ముందస్తుగా ఎఫ్ఐఆర్ కట్టడం జరిగింది. తదుపరి దర్యాప్తు. చిత్తూరు ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాగజ్యోతి మాట్లాడుతూ తన స్థానికేతర వ్యక్తిని అంటూ కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వాపోయారు. గ్రామస్తుల పేరిట పోజరీ సంతకాలు చేసి అధికారులకు ఇచ్చి తప్పుతో పట్టించారని వాపోయారు. అంతేకాకుండా సామాజిక మాధ్యమాల ద్వారా కొంతమంది అసత్య ప్రచారాలు చేయడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర మంత్రి గారు పెదిరెడ్డి రామచంద్రారెడ్డి సారు ఆధ్వర్యంలో మన ఎంఎస్ మన పూతలపట్టు ఎంఎస్ గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది. చైర్పర్సన్గా ఎంఎస్ బాబు గారు, ఆలయ చైర్మన్గా ఎస్సీ మహిళ 50% రిజర్వేషన్ కల్పించడంతో నాకు హామీ ఇవ్వడం అన్నది జరిగింది. పెదిరెడ్డి సార్ ఆధ్వర్యంలోనే జరిగింది. కానీ నన్ను స్థానికురాలు అంటే కాణిపాకం గ్రామస్తురాలు కాదు అని చెప్పడం నాకు చాలా శోచనీయమైనటువంటి వార్త. అదేవిధంగా కాణిపాకం బ్రహ్మోత్సవాలకి ప్రతి సంవత్సరము నేను చందా ఇస్తున్నాను. చంద్రప్రభ వాహనానికి నేను ఉభయదారుణ్ణి. ప్రతి సంవత్సరము వాహనానికి మా వంతు కృషి మేము చేస్తూ ఉన్నాము. అదేవిధంగా గతంలో కూడా పార్టీ కార్యాలయానికి నా ఇల్లును నేను ఇవ్వడం జరిగింది. కార్యాలయానికి వైఎస్ఆర్సిపి పార్టీకి నా ఇల్లును నేను ఇవ్వడం జరిగింది. అంటే నేను పార్టీకి పనిచేయడం లేదు, నేను పార్టీకి ఓటేయడం లేదు అని నాపై దుష్ప్రచారము చాలామంది చేశారు. కానీ దాన్ని నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే మా గ్రామస్తులందరూ ప్రతి మా గ్రామంలో మేము ఉభయదారులు కాదు అని ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి ఆమెకు ఎందుకు ఇస్తున్నారు అని ఫేస్బుక్లో, వాట్సాప్లో, పేపర్లలో ఇవ్వడం అన్నది నేను జీర్ణించుకోలేకపోతున్నాను. అదేవిధంగా మా ముఖ్యమంత్రి గారు చదువుకున్న మహిళకు ఇస్తే దేవస్థానము బాగా అభివృద్ధి చెందుతుంది అని మాది ఎస్సీ నియోజకవర్గము, మా పూతలపట్టు నియోజకవర్గము, ఎస్సీ నియోజకవర్గము నాపై చాలామంది నన్ను బెదిరించడం కూడా జరిగింది. నీకు ఏముంది, మీ ఆయన ఆర్మీ, మీ ఆయన అక్కడెక్కడో ఉన్నాడు, నువ్వు ఇక్కడే ఉండవు, నీ అంతు నేను చూస్తాను అని ఒక వ్యక్తి నన్ను వచ్చి బెదిరించడం జరిగింది. కానీ నేను దీన్ని పూర్తిగా మా గ్రామవాసులకు చెప్పడం జరిగింది. నేను ప్రతి సంవత్సరం గ్రామోత్సవాలలో బ్రహ్మోత్సవాలలో నేను ఇస్తున్న చందా నేను ఇంత పార్టీకి నేను సహాయపడుతున్నాను, నా వంతు కృషి నేను చేస్తున్నాను, నన్నే ఉభయదారులు కాదు అనేటటువంటి హక్కు ఎవరికి ఉంది, ఎవరు అలా చేస్తున్నారు వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలని మా ముఖ్యమంత్రి గారికి, మా రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి నేను విన్నవించుకుంటున్నాను. కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం నవరత్నాల అమల్లో భాగంగా అర్హులైన ప్రతి పేద అక్కచెల్లెమ్మల కుటుంబానికి ఇంటి స్థలం వచ్చే దిశగా కైకలూరులో అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే దొల నాగేశ్వరరావు కోరారు. Yeah.
కృష్ణా జిల్లా మచిలీపట్నం రెవెన్యూ డివిజన్ పరిధిలో వివిధ రాష్ట్రాలకు చెందిన వలస కూలీలను వారి వారి స్వస్థలాలకు పంపించడానికి వారికి ఆరోగ్య పరీక్షలు చేసి ఎటువంటి ఇబ్బందులు లేవని నిర్ధారించిన తర్వాత రాష్ట్రంలో ఒక్కొక్క ప్రాంతం నుండి శ్రామిక రైళ్ల ద్వారా వలస కూలీలను వాళ్ళ స్వస్థలాలకు పంపిస్తామని బందర్ ఆర్డీఓ కాజవాళి తెలిపారు. అనంతపురం జిల్లా తాడిపత్రి పట్టణంలోని జిల్లా ఎస్పీ సతీ ఎస్ బాబు క్వారంటైన్ తనిఖీ చేసి అనంతరం పట్టణ పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. అండ్ షుగర్, బీపీ, కిడ్నీ, లివర్, లంగ్స్, హార్ట్ వీటికి సంబంధించిన జబ్బులు ఏమన్నాయని చెప్పి ఇన్ఫర్మేషన్ తెప్పించుకుని, ఆ ఇన్ఫర్మేషన్ తెప్పించుకున్న తర్వాత అందులో హై రిస్క్ కేటగిరీ 44 మెంబర్స్ మేము ఐడెంటిఫై చేసింది. అంటే వయస్ టీచర్ కావచ్చు, లేకపోతే ఆరోగ్య టీచర్ కావచ్చు. వీళ్ళందరికీ కూడా నో డ్యూటీ, డైరెక్ట్ గా మేము స్టే హోమ్ నోటీసులు కన్సర్న్ మెడికల్ ఆఫీసర్ తీసుకుని స్టే హోమ్ నోటీస్ ఇచ్చి ఇంటి దగ్గర పెట్టేసి, అట్ ది సేమ్ టైం ఇంకొక మిగిలిన కేటగిరీ అంతా కూడా ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ రిస్క్ ప్రోన్ డ్యూటీస్ లేకుండా, అసలు కోవిడ్ డ్యూటీ లేకుండా వాళ్ళని కంట్రోల్ రూమ్స్ లోని ఇతరత్ర ప్లేస్లో పెట్టాం. అట్ ది సేమ్ టైం ఇంకోటి ఏం చేస్తున్నాం అంటే రిస్క్ జోన్స్ అన్నారు మీరు, కంటైన్మెంట్ క్లస్టర్స్, రెడ్ జోన్ ఏరియాస్, హాస్పిటల్స్ దగ్గర, క్వారంటైన్ సెంటర్స్ దగ్గర బందోబస్తు చేసేటువంటి వాళ్ళని ఉన్నవాళ్ళు యంగెస్ట్ పీపుల్ పెట్టుకుంటున్నాం. సో దట్ యంగ్ పీపుల్ జనరల్గా ఎక్కువ రావట్లేదు, వచ్చినా కూడా ఫిఫ్త్ స్టాండ్ అవుతుంది, అసెంటోమేటిక్ గానే అయిపోతుంది. ఇది ఒక స్ట్రాటజీ. ఈ స్ట్రాటజీ కాకుండా ఇంకొకటి ఏంటంటే, మనము జిల్లాలో పనిచేసే ప్రతి హోమ్ గార్డ్ దగ్గర నుంచి అందరికీ కూడా ఖచ్చితంగా సర్జికల్ మాస్కులు, N95 మాస్కులు, అలాగే ఎక్కడెక్కడైతే అవసరం ఉందో అక్కడ పర్సనల్ ప్రొటెక్టింగ్ ఎక్విప్మెంట్, ఫేస్ షీల్డ్స్, శానిటైజర్స్, ఇవన్నీ కూడా మనం పుష్కలంగా సప్లై చేస్తాం. మీరు ప్రతి గార్డ్ సేవ దగ్గర కూడా మీరు అడగండి వాళ్ళకి శానిటైజర్ బాటిల్ ఉందా లేదా అని, సో ఖచ్చితంగా ఉంటుంది, వేరే సప్లై ఉంది. సో అట్ ది సేమ్ టైం ఈ కంటైన్మెంట్ క్లాస్టర్స్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీరు, ఫర్ ఎగ్జాంపుల్ హిందూపూర్ అంతా కూడా కానిస్టేబుల్స్ అందరికీ కూడా ఈ హోమ్ గార్డ్స్ అందరికీ ప్రొవైడెడ్ N95 మాస్క్ ఇచ్చేసాం. వాళ్ళ దగ్గర ఈ శానిటైజర్స్ ఉంటాయి, ఫేస్ షీల్డ్స్ ఉంటాయి, అండ్ రీయూజబుల్ గ్లౌస్ ఉంటాయి. ఇవన్నీ కాకుండా పీపీఈ ఎక్విప్మెంట్ కూడా డైలీ మన హిందూపూర్లో కన్జంప్షన్ వచ్చేసి 30-40 పీపీఈస్ పోలీసే కన్జ్యూమ్ చేస్తాం. సో రెడ్ జోన్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా, సో ఆ రకంగా మనము చేస్తాము. ఇది ఒకటైతే, రెండోది ఇప్పుడు హిందూపూర్లో డ్యూటీ చేయడానికి అక్కడ లోపల వాళ్ళే కాకుండా బయట వాళ్ళు కూడా వెళ్తారు. సో బయట అంటే అనంతపురం నుంచి వెళ్ళొచ్చు, లేదా తాడిపత్రి నుంచి మనం డిప్రెషన్లో పంపవచ్చు. వాళ్ళు 15-20 రోజులు డ్యూటీ చేసిన తర్వాత మళ్ళీ వెనక్కి వస్తారు. వచ్చినటువంటి వాళ్ళు వెంటనే వాళ్ళని ఇంటికి పంపించామనుకోండి, తెలియక వాళ్ళకి ఏమన్నా వైరస్ వచ్చి తెలియదు కాబట్టి వాళ్ళని వచ్చేరాక ఇంటికి పంపకుండా మా అనంతపురంలో ఉన్నటువంటి డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్ ఖాళీగా ఉంది, అందులో వాళ్ళని బెరాక్స్లో పెట్టేసి అక్కడ మళ్ళీ వాళ్ళు టెస్టింగ్ చేయించి టెస్టింగ్ రిజల్ట్ అంతా నెగిటివ్ వచ్చిందని ఇన్షూర్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళని ఇంటికి పంపి హోమ్ క్వారంటైన్ చేస్తున్నాం. సో ఈ రకంగా ఒక సైంటిఫిక్గా పద్ధతి ప్రకారం 80% పోలీసులు అనేటువంటి వాళ్ళు ఈ డ్యూటీస్ని ఇంకా లాంగ్ రన్ చేయాలి కాబట్టి మనకే పాజిటివ్ వచ్చేస్తే మన సహజర్లు అందరూ కూడా బయటికి పడి అందరూ ప్రైవేట్ కాంట్రాక్ట్స్ అవుతారు కాబట్టి ఎంటైర్ సిస్టమ్ అంతా కొలాప్స్ అవుతుంది, రేపు ఉద్యోగం చేయడానికి ఎవరు ఉంటారు. తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా నాకు కూడా వచ్చింది వాళ్ళు భయం క్రియేట్ అయిపోయి నేను కూడా టెస్టింగ్ చేసుకుంటాను. చిత్తూరు జిల్లా కుప్పం మండలం తంబిగానేపల్లి వద్ద పేలుడు సంబంధించి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటనపై పోలీస్ శాఖ సీరియస్ అయింది. చిత్తూరు నుండి వచ్చిన బాంబ్ స్క్వాడ్ పేలుడు జరిగిన ప్రాంతాన్ని నిశ్చితంగా పరిశీలించారు. అయితే ఈ దుర్ఘటనలో మృతి చెందిన యువకుల కుటుంబాలను క్వారీ మరియు క్రేన్ వాహన యజమానులు ఆదుకోవాలని వైసీపీ నాయకులు డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా బాపులపాడు మండలం వీరవల్లి జెడ్పీ హైస్కూల్లో పునరావాస కేంద్రం నుండి ఆర్టీసీ బస్సులో జార్ఖండ్ చెందిన 56 మంది కూలీలను తహసీల్దార్ నరసింహారావు ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్కు తరలించారు. అయితే హాస్టల్లో